హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ వరల్డ్ కి స్వాగతం. ఈరోజు శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని తయారు చేయబోతున్నాను. అదేనండి కట్టె పొంగలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలిని తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు రైస్ని వేసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకోవాలి. కావాలంటే పప్పుని రైస్ని ఒకే బౌల్లో వేసుకోవాలండి. రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వాటర్ అనేది వేసుకుని ఒక 1 అవర్ పాటు రైస్ని పప్పుని నాననివ్వాలి. ఇలా నానడం వల్ల మన కట్టె పొంగలి అనేది చాలా మెత్తగా వస్తుందండి. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 మిరియాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకుని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ని పప్పుని వేసుకొని ఫ్రై చేయడం వల్ల కట్టె పొంగలి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ పప్పు రైస్ కలిపి 1.5 వచ్చింది కదండి, 6 కప్పుల వాటర్ని అనేది వేసుకుంటున్నాను. అంటే 4 గింతలు వాటర్ యాడ్ చేసుకోవాలి. 6 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 చిటికెడు పసుపును కూడా వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి. గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ కట్టె పొంగలికి ఎంత నెయ్యి వేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి గరిటతో కలుపుకుని తర్వాత 1 స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి. గరిటతో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకుని 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని గరిటతో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ పోపులన్నీ వేసుకోవాలండి. సరే, పోపులన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్లోకి ఈ పోపులన్నీ యాడ్ చేసుకోవాలి. ప్రెజర్ పోయేంత వరకు కుక్కర్ని అనేది ఓపెన్ చేయకూడదండి. మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. అప్పుడే మనకి రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. పోపులన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే, ముందుగా అమ్మవారికి పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పెట్టేనే వేసి కట్టె పొంగలి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.